గోవా గోవా అనుకున్నాం, గోవా కాస ఆగంబా ఇంటి మాడే బాధపడుతుండే గోవా. ఫస్ట్ టైం ఇదేం కర్మరా అనిపిస్తుంది నాకు. మార్నింగ్ లేచి అయితే వచ్చాము ఇక్కడ. ఇది స్వీట్ లెక్ అయితే, కాకపోతే వాళ్ళు ఏరు తాళం వేసి ఉంది. చూడండి స్వీట్ లెక్ ఇది. ఇదే రూమ్కి వచ్చాం మనం. వాళ్ళైతే లాక్ వేసింది, అక్కడ సీసీ కెమెరా ఉన్నాయి. నేను ఇక్కడ కొట్టుకుని తాళంచే మనం చేతిలో చేసుకుందా లేకపోతే అది పోయిందా అర్థమవుతుంది. ఇంకా ఏమెత్తున్నారా? ఏమెత్తున్నారు? ఇది ఏం ఇంకా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది ఒకటి, ఆడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇటు సైడ్ ఇక్కడికి వెళ్తే కనీసం తెలిస్తే మేబీ వాళ్ళు ఉండరో, లేకపోతే వాళ్ళు ఇల్లు ఎక్కడో అక్కడికైనా వెళ్ళేసి తలంచి అడిగితే మన టైంకి స్కూబా డైవింగ్ పోవచ్చు. అట్లానే ఇప్పుడు వచ్చిన ఒకవేళ కీ కోసం స్కూబా డైవింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ కీ తీసుకున్నాం మన కార్ది. మార్నింగ్ బీచ్ చూడండి ఒకసారి ఎట్లుందో. వేరే మొత్తం కూల్ ఉంది, నైట్ వర్షం పడ్డట్టుంది. ఇంకా సన్ రైజ్ కూడా కాలే. ఫస్ట్ టైం కూడా ఎంత పొద్దున్న లేచి బీచ్లోకి రావడం, అది కూడా తలంచే కోసం. ఈ ఫ్రిడ్జ్ మాత్రం మంచిగా తిరుగుతా నీళ్ళు. డాగీ ఒక దేరు బై. 9 o'clock వస్తారంట, మళ్ళీ స్కూల్ పడే ఏం చేద్దాం అర్థమవుతలేదు. ఫోన్ కాస్త బాగుదామా అనిపిస్తుంది నాకైతే. కాలం చేస్తా కదా ఎట్లయినా. ఇంకొక ఆయన పోతున్నాడా, ఆయన కడుతాం ఫస్ట్ మనం పోయి. అవి బోలవాయ్ అచ్చా బోల్ రా. పొద్దు పొద్దు మాకు కలిసిను ఫుల్ చిల్లు మొత్తం. ఎట్లా అంటే నేను ముంబై నుంచి వచ్చానంట, కాకపోతే ఎప్పుడు చూసినా చిల్లు ఉండాలి, అది ఉండాలి, బాధపడద్దు, ప్రేర్ చేయాలి దేవుని కోసం అని చెప్తాను. ఇప్పుడు కూడా పాట కూడా ఎంజాయ్ చేస్తాం, ఫుల్ ఎంజాయ్, ఫుల్ టైం పాస్ అవుతుంది. కీ ఉన్న బాధ కూడా మర్చిపోయినా మిగతా బాధ మేము. అసలు కీ లేకపోతే ఏం కాదనిపించింది ఈ టైంలో ఇక్కడ ఉంటే మాకు. సరే మేము and a half was the length of it, and a cubit and a half the breadth of it, and cubit and a half. I don't know man it, I don't want it. Malla beer kosam adu iskovutun dadapu oka 1 km 1 1/2 km dippestunnadu. Chaala chill undu manse matram happy gundu devunu bidda oka oka malle mantu. He's a youtuber, he's a youtuber. ఇప్పుడు మళ్ళీ ఒక బియర్ తీసుకొని పోతాను. ఇక మాకు కూడా టైం పోయేట్లేగా ఎంతో ఉంటున్నాం. అందుకనేసి ఆ కీ దొరికేదాక ఏందో ఉండాల్సింది. ఇక ఫుల్ టైం పోయింది, కొంచెం బాధనే పోతుంది మాకు. వాళ్ళు అడుగుతున్నాం వంశాంగా చూడ, కానీ మంచోడు నేను. అదే లవ్ నుంచి వస్తా అంటే మన నుంచి రా అంటే ఏ ఫుడ్ అయినా సరే. పాపం నేను డిప్రెషన్ పోయినట్టు అందరితో మంచిగా ఉంటుంది కాకపోతే లేజ్ తీసుకోమని చెప్తున్నా. ఆయన పైసా కడతాను చెప్తుండ్రు కాకపోతే మగ్గ ఉన్నాయి. బై ఈ క్యా బాయ్ ఫిష్ కనా మెత్తగా ఉంది. ఫిష్ పతంగ్ బై కాసక్తే డైమండ్ ఒరిజినల్ డైమండ్ ఆల్మోస్ట్ మొత్తం దిగినాం అయినా సరే లేదు. ఇది అయితే సీట్లు కెమెరా అయితే ఆన్ చేసి వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే సీసీటీవీ ఉంది పర్మిషన్ వెళ్ళే.
కాకపోయినా సరే నేను లైట్ క్లిప్ రికార్డ్ చేసిన తర్వాతకి ఇక ఏం చేయాలి అర్థం కాక కీగు దొరకలేడా. దానివల్ల స్కూబా డైవింగ్ లాస్ చేయాలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. స్కూబా డైవింగ్ టోటల్ లాస్ గోవా ట్రిప్. స్కూబా డైవింగ్ అయితే మేము 1500 రూపీస్ కట్టినాం, అది కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే రూమ్కి వెళ్ళి తినేసి వండుకుంటాం. రేపు మా అన్న వస్తారు తాను చేసుకుని నుంచి హైదరాబాద్ నుంచి వస్తారు బస్ ఎక్కుతాడు. ఇవాళ ఎక్కుతారా? ఇవాళ బస్ ఎక్కితే రేపు వస్తారు మార్నింగ్. ఇక కార్ తీసుకొని వెళ్ళి వెళ్ళిపోవాల్సిందే, మనం ఏం చేయలేకపోతాం, డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోయినాయి. కార్ తీసుకొని రేపు వెళ్ళిపోతాం, రేపు వెళ్ళిపోతాం. ఇక ఎక్కువ సేపు ఉండం, గోవా వద్దు మామూలు, గోవా వద్దు ఏమవుతుంది, గోవా వద్దు ఏమవుతుంది. ఇచ్చిన వేస్తుంది, ఆకలి అవుతుంది అసలు. ఇంటలేము అన్నం కూడా టిఫిన్ చేస్తే లంచ్ చేస్తలేము, లంచ్ చేస్తే డిన్నర్ చేస్తలేము. సరిపోయింది మనకి నిన్న నిన్న డిన్నర్ చేస్తాను లైట్గా నేను, అంటే మస్తు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కీ దొరుకుతాయని, దొరకలే. స్కూబా డైవింగ్ కూడా వేస్ట్ అయిపోయింది, మస్తు బాధపడుతున్నాం లేదు గోవా ఫస్ట్ టైం. ఇదేం కర్మరా అనిపిస్తుంది నాకు. అన్నా మీ కార్ తాంచా మంచిగా పెట్టుకోలేదు, మీ కార్ తాంచా కూడా వచ్చారు సైడ్ ఇవ్వకు మనకి. ఇప్పుడు ఎందుకు వస్తామండి ఇక్కడికి? మరి కార్ చూద్దాం, వచ్చిన ఇక్కడ ముందు పెట్టినాం కదా, ఒకసారి చూసుకుందాం ముందో లేదో. మళ్ళీ మనకు కూడా భయం అవుతుంది, ఎంతసేపు రూమ్ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పులు కొనుక్కొని చెప్పులు కొనుక్కోలేను, చెప్పులు కొన టైం లేదు, వస్తే ఫుడ్ అయ్యి ఉంటుందని. ఇప్పుడు ఫుడ్ అయ్యింది నాకు అనిసం కొద్దిగా మంచి మామూలు చెట్లు మాడుగా తిన్నా మరా. ఇవన్నీ మాకు ఛార్జింగ్ కప్పించాను, కాకపోతే అది మెల్ల ఎక్కుతుంది ఈ లెక్కనే. నైట్ మంచిగా రూమ్కి వచ్చి స్నానం చేసుకొని ఇలా స్కూబా డైవింగ్ పోవాలని ఉండే. ఇలా స్కూబా డైవింగ్ పోయి మంచిగా ఒక రూమ్ తీసుకొని చెట్లా వండుకొని బటర్ఫ్లై బీచ్ పోయి అందించాల ఇంటికి పోవాలని ఉండే మా ప్లాన్ అయితే. లాస్ట్కి లైన్ ఫుడ్ తీసుకుందాం, రూమ్కి వెళ్ళి తినేస్తా, తినేసి వండుకొని సాయంత్రం లేచి ఆల్రెడీ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాను నేను వంశీ అండ్ అది. ఇక్కడనే మైలు లెక్క అయిపోయింది, ఎందుకంటే ఛార్జింగ్ ఇక్కడనే పెట్టుకుంటాం కాబట్టి. ఈ భయ్య మెయిన్ సపోర్ట్ ఇచ్చింది మాకు ఛార్జింగ్ కోసం. ఆన్ కార్దియా, హాయ్ బోలో, తుమ్మి బోలో బాయ్. ఈ భయ్యనా మాకు ఛార్జింగ్ అయినా, ఇంకా మేము వైన్స్ అన్ని కడిగిన ప్రైజ్ ఎంత అనేసి ఓకే మార్పించిన, ఇదే వైన్స్ వచ్చేసేది. కాకపోతే మంచి సపోర్ట్ చేస్తారు, ఫుడ్ కూడా మంచిది ఉంది ఇక్కడ. ఇక్కడ తిన్నాం బాయ్, ఫుడ్ రెస్టారెంట్ బోలో తిన్నాం. హ్యాబిట్ రెస్టారెంట్, బీచ్ అరంబోల్ బీచ్, గోవా అరంబోల్ బీచ్. స్వీట్ లేక్ నాకు కూడా స్వీటే కూడా గుర్తుంది, అరంబోల్ బీచ్ గుర్తుంటలేదు. అండ్ ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్ళి కలుసుకున్నాం, ఒక 1 అవర్ నుంచి కూర్చొని చిల్ అవుతున్నాం, మంచిగా పిజ్జా వేయించుకుని. ఏం చేస్తాం ఏం చెప్పండి, రేపు వస్తుంది కదా. ఆల్రెడీ మన బస్ కార్ ఉందంట, ఎక్కేస్తాడు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది ఎక్కేస్తాడు. కానీ అజయ్ గారు మాత్రం మంచి స్నాప్ వేస్తున్నాం ఒకటి. అరే అంది స్పందన, ఎందుకు పోతుంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు మూడ్ ఆఫ్ కూడా అవుతూ ఉంటుంది. గోవా గోవా అనుకున్నాం, గోవా కాస ఆగంబా అయింది మేడం, నిజంగా ఆగంబా అయినట్టే మనం. కాకపోతే దాంట్లో అమ్మాయి జరిగిపోతాం, అమ్మాయి జరిగిపోలే, పోలీసులు దొరికి పైసా కట్టినాం, అన్నీ చేసినాం, కానీ రూట్ కూడా రాంగ్ రూట్ పోయి పైసా కట్టినాం. ఇక అట్లా అయిపోయింది మనది, ఒక ఫ్రెష్నెస్ వచ్చింది ఇక్కడ కూస్తే. ఆ బీచ్ని చూసుకుంటా కాస్త టైం స్పెండ్ చేస్తే మాత్రం అయ్యా ముట్టుకున్నా ఏమంటలేదు. ఏ చూడు ఎట్లుందా ఇంకా, రే చూడరా ముట్టుకున్నా ఏమంటలేదు. చిన్న ఫిష్ బాగుంది కదా, నీ నోట్లోకి ఏమి కావాలంటే ఆకలి వేస్తుందంట, పిజ్జా పెట్టరా. నొప్పి కలిపోతుంది మనం పోయిస్తావా, కలిసి తెంగింది కాదు దొంగలుందేంద్రేది, కలిసి తెంగింది కాదు దొంగలుందేంద్రేది. నన్ను కడుస్తా కొట్టరా అంగొట్టు, లేదా ముళ్ళు ఉన్నాయరా దాని కొట్టు, నన్ను గడిచింది కొట్టు కొట్టు ఇంకా కొట్టు, దాన్ని తెలియాలి బాగా. నన్ను గడిస్తావా ఇంకోసారి, పర్వాలేదు కరవదు, సారీ చెప్పు సారీ చెప్పు. ఇంతసేపు నుంచి తవ్వితే తవ్వితే ఇంత మంట వచ్చింది, ఆక దానిలో వాటర్ వచ్చింది ఇవ్వండి, దాదాపు 2 ఫీట్స్ దాకా కనిపిస్తుంది అనుకుంటా. ఎనుగుడు గుంత లెక్క అయింది తవ్వి తవ్వి, చూసాం ఎప్పుడాక ఫుల్ అవుతుంది ఇది, చూసి మీకు అయితే అప్డేట్ చేస్తా. లేకపోతే బీచ్ బీచ్ మాత్రం వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ, సూపర్ వ్యూ ఉంది ఇక్కడ.
మా వంశీవాడా జాడైతే పిచ్చి చేస్తున్న వాళ్ళకి ఎందుకు వస్తామరా అనుకుంటారు. చెప్పులు తీసుకున్నాం చూడండి, మొత్తం ఇన్సా బీచ్ ఆడుకున్నా ఉసుకుంది. ఇన్ని చెప్పులు తీసుకున్నాం, అజయ్ ఇవి తీసుకోడు, వంశం పాతేయలే ఇక. ఏమరా మీ ఇద్దరు చెప్పులు పోసుకుంటుంది పొద్దున్న తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకు ఎందుకు అనుకున్నా ఇప్పుడు పిచ్చిలేసి చెప్పులు ఎక్కేసరికి